కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్కు తరలించారు. నిన్ననే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో హాస్పిటల్ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఇవాళ చికిత్స పొందుతూ ముఖేష్ గౌడ్ మృతి చెందారు. ముఖేష్ గౌడ్ 7 నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. డాక్టర్లు పలు సర్జరీలు చేశారు, వైద్యం కూడా అందిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన అంబులెన్స్లో వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆదివారం పరిస్థితి మరింత విషమించడంతో హాస్పిటల్కు తరలించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ హయాంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. టీడీపీ నేత దేవేందర్ గౌడ్కు ఆయన సమీప బంధు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖేష్ గౌడ్ 2 సార్లు ఓడిపోయారు. 2014, 2019లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన సమయంలోనే ఆయన పూర్తిగా చిక్కి శల్యమైపోయి కనిపించారు. ముఖేష్ గౌడ్ మరణానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. హలో, చెప్పండి. కళ్యాణి మంత్రి ముఖేష్ కన్ను మూశారు. ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ అపోలో హాస్పిటల్లో ముచ్చిందంటూ వైద్యులు ధృవీకరించారు. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే అనూహ్యంగా 2 రోజులనే కాంగ్రెస్ మరో సీనియర్ నేతను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ వర్గాలు దిగ్భ్రాంతికి లోనాయి. ఎందుకంటే ఈ రోజే కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ జైపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ అంత్యక్రియలు పూర్తయిన కాసేపటికే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి నిరాశకు లోనైంది. ఎందుకంటే ఆయనే ముఖేష్ గౌడ్ వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గోశమ్మహం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన 2014 ఎన్నికలను, తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికలను వరుసగా 2 సార్లు కూడా బీజేపీ అభ్యర్థి చేతి రాజాసింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి అయితే గత ఏడాదిగా ఆయన అనారోగ్యంగా ఉన్నప్పటికీ 7 నెలల కిందట ఆయనకు క్యాన్సర్ సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. దీంతో 7 నెలలుగా ఇంటి వద్ద నుండే చికిత్స పొందుతూ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలోనే, లోక్సభ ఎన్నికల సమయంలోనే తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో ఆయన నేరుగా ఆసుపత్రి నుండి వచ్చి ఓటాకు వినియోగించుకున్నారు. అయితే తర్వాత ఆరోగ్యం కుదుటపడిందని ఇంటికి పంపడంతో కొద్ది రోజులుగా ఆయన ఇంటి వద్ద ఉండే చికిత్స పొందుతున్నారు. అయితే గత వారం రోజులుగా మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో నిన్న పరిస్థితి విషమించిందని డాక్టర్ల సూచన మేరకు నిన్న రాత్రి అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అపోలో ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆయన మృతి చెందారు. ఆయన మృతి పట్ల అటు కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. 2 సార్లు వైఎస్ క్యాబినెట్ లో, అంటే వైఎస్ మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే ఆయన క్యాబినెట్ లో తీసుకున్నారు. తర్వాత కూడా ఆయన క్యాబినెట్ లో తీసుకుని ఆయన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య మంత్రివర్గంలోని కూడా కొనసాగారు. అయితే ఆయన మార్కెటింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఆయన దేవేందర్ గౌడ్ అంటే కార్పొరేటర్ గా రాజకీయ జీవితం ప్రారంభించి తర్వాత టికెట్ దొరకకపోతే ఒకసారి ఇండిపెండెంట్ గా కూడా ఆయన ఎమ్మెల్యే కూడా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కడంతో 2004, 2009లో వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయన కుమారుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా, జిహెచ్ఎంసీ మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే మొత్తం
కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే ఉంటూ వచ్చారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఒకసారి రిబల్ గా పోటీ చేసి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చారు. సుధీర్ కుమార్ అనుచరుడుగా ఆయన పేరు పడ్డప్పటికీ ఆ తర్వాత పీజీఆర్ తో కూడా సన్నిహితంగా ఉన్నటువంటి నేత. అయితే నగరంలో కాంగ్రెస్ బ్రదర్స్ గా కొనసాగారు దామ్ నాగేందర్ ముఖేష్ గౌడ్. అందులో ముఖేష్ గౌడ్ చనిపోవడంతో పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. అయితే వరుసగా కొద్ది సమయ వ్యవధిలోనే ఇద్దరు ప్రముఖ నేతలు చనిపోవడం బట్టితో పార్టీ శ్రేణులు తీవ్ర బాధాకరమైన సంఘటన అభిమానిస్తున్నాయి. ఎందుకంటే సీనియర్లంతా కూడా ఎవరైతే పార్టీకి గడ్డుకాలంలో ఉంది, ఇబ్బందికరంగా ఉంది, గ్రేటర్ లో కూడా పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ సమయంలో సీనియర్ నేతలు ఒకరొకరుగా చనిపోవడం ఆ పార్టీకి తీరని లోటుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే దాదాపు నిన్నటి నుంచే పరిస్థితి విషమించినప్పటికీ కూడా చివరి వరకు కూడా ప్రయత్నించినట్టు తెలుస్తోంది. తర్వాతనే పరిస్థితి చేయి దాటిపోయింది, ఇక ఏం చేయాలని డాక్టర్లు తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన ఇక వెంటిలేటర్ కూడా తొలగించినట్టు సమాచారం. దీంతో ఆయన మృతి చెందినట్లుగా డాక్టర్లు అధికారికంగా తెలియజేయడంతో కుటుంబ సభ్యులు ఆయన మరణించినట్లు ధృవీకరించారు. రేపు ఆయనకు సంబంధించినటువంటి పార్థివ శరీరాన్ని మరి కాసేపట్లో ఆయన ఇంటికి తీసుకెళ్లినారు. ఇంటి దగ్గరే ఉంచిన తర్వాత జూబ్లీహిల్స్ లోనే ఆయన ఇల్లు కూడా ఉంది, గాయత్రి హిల్స్ లో, అక్కడనే ఉంచిన తర్వాత రేపు ఉదయం మరి గాంధీ భవన్ లో ఉంచేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన అంత్యక్రియలు ఎక్కడ నిర్వహించాలనేది ఆయన కుటుంబ సభ్యులు తెలియజేస్తారు అధికారికంగా. మహాత్వస్థానంలోనే ఆయన అంత్యక్రియలు చేయబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. కళ్యాణి. ఓకే సార్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్కు తరలించారు. నిన్ననే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అపోలో హాస్పిటల్ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ఇవాళ చికిత్స పొందుతూ ముఖేష్ గౌడ్ కన్నుమూశారు.